అరే రే, మొత్తం మీద రేవంత్ సార్ అయితే బాంబు వేల్చిండు, రెండు పార్టీలు కలిసి అరెస్ట్ డ్రామా ఆడుతున్నా ఇదెక్కడి కథ అని ప్రశ్నించిండు. అటెనక 100 రోజుల ప్రజాపాలన మీద మరి అడుగుతా ఉన్నాడు, మరి ప్రజలకు చెబుతా ఉన్నాడు. ఓసారి సూతం పండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 దినాల సందర్భంగా ఈ ఎలా ప్రెస్ మీట్ పెట్టిండు సీఎం రేవంత్ సారు. మరి 100 దినాల సందర్భంగా సారు పాలన ఎట్లున్నదో సారు మాటలనే ఇనుండ్రి. నాకు సంపూర్ణమైన సంతృప్తిని కలిగించింది ఈ 100 రోజు పరిపాలన. డిసెంబర్ 7 నాడు మొదలైన పరిపాలన మార్చి 17కు 100 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ 100 రోజుల పరిపాలన ప్రజలు మా పట్ల చూపించిన సానుభూతి, మేము గత ప్రభుత్వం సృష్టించిన సమస్యల్ని పరిష్కరించే విధానంలో విఘ్నులు కానీ తెలంగాణలో ఉన్న కవులు కళాకారుల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరూ మాతో పంచుకుంటున్న విషయాలను దృష్టిలో పెట్టుకొని నాకు సంపూర్ణమైన సంతృప్తి కలిగించింది 100 రోజుల పరిపాలన. అగో, ఇంటిరియాదుల్లో 100 రోజుల పాలన సార్కు చక్కగానే అనిపించిందంట. రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద మేధావులందరూ సార్కే సై అంటున్నారంట. మరి 100 రోజులలో ఏమేం చేసిరు సారు? ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణము, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఉచిత వైద్యానికి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది, 500 రూపాయలకు సిలిండరు, 200 యూనిట్ల వరకు ప్రతి ఇంటికి ఉచితంగా ఇచ్చే విద్యుత్తు, 0 బిల్లులు, ఇందిరమ్మ ఇండ్లు, 4.5 లక్షల ఇండ్లు ప్రతి నియోజకవర్గంలో 3500తో ఇవ్వడమే కాకుండా 22,500 కోట్ల రూపాయలతోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని కూడా లాంఛనంగా ప్రారంభించుకున్నాము. ఇట్లా పథకాలు ప్రారంభించిన సంధి ఇప్పటిదాకా ఏమేం చేసిర్రో మొత్తం అన్ని కులం కుల్లా బయట పెట్టిండు సీఎం సారు. అటెంక కవిత అరెస్ట్ మీద ఖతర్నాక్ మాట్లాడిండు. టీవీలలో సీరియల్ చూస్తే సంవత్సరాల కొద్ది కొనసాగుతూనే ఉంటాయి, వాటికి ఆరంభం ఎప్పుడైందో చెప్పలేము, అంతం ఎప్పుడైతుందో కూడా చెప్పలేము. ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి కూడా కేసీఆర్ కుటుంబము, బీజేపీ ప్రభుత్వం నిరంతర ధారావాహికంగా టీవీలలో ఒక సీరియల్ను తలపించే విధంగా నాటకాలకు డ్రామాలకు తెరలేపినరు. అసలు ఇన్ని రోజుల నుంచి ఇంతమందిని అరెస్టు చేసి ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడము, రెండవది ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనంటే ఒకరోజు ముందు అరెస్టు డ్రామాకు తెరలేపడము దేనికి సంకేతం ఇది? అంటే అవినీతి మీద చర్యలు తీసుకున్నామని ఛాంపియన్షిప్ వాళ్ళు తీసుకోవాలని, సానుభూతుల కోటాలో వీళ్ళు ప్రజల సానుభూతి బొమ్మలు మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రు, మమ్మల్ని జైలు పాలు చేస్తున్నారని చెప్పుకోవాలి వీళ్ళు అని ఇద్దరు కలిసి ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడతో వస్తుండ్రు. ఇన్నర్ గదుల్లో సీరియల్ లెక్కనే చిన్నగా కొనసాగింది అనబట్టే. అటెన్క బిడ్డను అరెస్ట్ చేస్తుంటే తండ్రి ఏం చేస్తున్నాడు, ఎందుకు స్పందించలేడు, అరెస్ట్ చేస్తుంటే ఎందుకు శూన్యంగా రాలేడు అని చెప్పి ఓ గీతీర్లు అరుచుకున్నాడు కేసీఆర్ సార్ను. కల్వకుంట్ల కవిత గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూతురు, కూతురింటికి పోలీసులు దాడి చేసి ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే బాధ్యత కలిగిన తండ్రిగా చంద్రశేఖరరావు గారు అక్కడికి రాలేదు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రెండవది, తండ్రిగా కాకపోయినా కల్వకుంట్ల కవిత గారు శాసనమండలి సభ్యురాలు, టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, పార్టీ అధ్యక్షుడిగా శాసనమండలి సభ్యురాలని అరెస్టు చేస్తుంటే అక్కడికి రావాలి, అక్కడికి వచ్చే అధికారులను వివరాలు అడగాలన్న సంగతి చంద్రశేఖరరావు గారికి తెలియదా? పోనీ ఇప్పటి వరకు కూడా చంద్రశేఖరరావు గారు అరెస్టును ఖండించలేదు, అరెస్ట్ ఎందుకు జరిగిందో, తన పార్టీ శాసనమండలి సభ్యురాలను ఎందుకు అరెస్టు చేసిండ్రో ఇంతవరకు తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వలేదు. చంద్రశేఖరరావు గారి మౌనము ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? అవును, మళ్ళా కవితకను అరెస్ట్ చేసేటప్పుడు కేటీఆర్ సారు, హరీష్ రావు సారే వచ్చిండు, ఎందుకు అరెస్ట్ చేసిరు అని ప్రశ్నించిండు. కేసీఆర్ సార్ అయితే ఇప్పటిదాకా మాట్లాడింది లేదుల్లో. అటెనక సీఎం రేవంత్ సారు మోడీ సార్కు సూటి పెట్టిండు. ఒకప్పుడు మోడీ వచ్చినాక ఈడీ వస్తుండే, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఒకటే సార్ వచ్చిండని చెప్పి ఓ గీతీర్ల విమర్శించిండు. గతంలో ఎప్పుడు కూడా మొదట ఈడీ వస్తారు తర్వాత మోడీ వస్తారు అనుకునేటోళ్ళం, నిన్న మాత్రం ఈడీ మోడీ కలిసే వచ్చిరా తెలంగాణకు? అంటే అవినీతి పరుల మీద చర్యలు తీసుకుంటున్నామనే ఛాంపియన్షిప్లో మోడీ గారు కోట్లు పడాలి,
అయ్యో పాపం ఆడపిల్లను అరెస్టు చేసిండని సానుభూతితోని బీఆర్ఎస్ కోర్టులు పడాలి. ఇంటిరి గదుల్లో మోడీ సారు రాకట, కవితమ్మ జైలుకు పోకట, సూడనికే బల ముద్దు ఉన్నది అనబట్టే. అటెనక బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు పార్టీలు కలిసి మా పార్టీని మొత్తం మీద ఆగం చేయాలని చూస్తున్నాయని చెప్పి ఓ గీతీర్లు అరుచుకున్నాడు. సర్వేలని 12 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది అని కోడే కూస్తుంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఈ రకమైన ఒక చీప్ పొలిటికల్ టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు. ఇన్నరగదుల్లో సీఎం సారు రెండు పార్టీలు ఒకటే అనబట్టే ఈ అలా పిఎం సారు కూడా గదే ముచ్చట చెప్పిండు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు ఒకటే అనబట్టే ఇట్లా ఇద్దరికిద్దరు ఒకరినొకరు అనుకోబట్టిరే. చూడాలి మరి ప్రజలు ఎవరి దిక్కు మద్దతు ఉంటారో ఏమో ఈ ఎలక్షన్స్లల్లో.